హలో ఎవ్రీవెన్ వెల్కమ్ టు వెంకీ ఫుడ్స్ ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే పాలకూర పప్పు ఎలా తయారు చేయాలో చూడబోతున్నాం ఇంకా లేట్ చేయకుండా వంట స్టార్ట్ చేసేద్దామా ముందుగా మనం కుక్కర్ తీసుకొని అందులో రెండు కప్పుల కందిపప్పు వేసుకోవాలి అలాగే దీన్ని శుభ్రంగా కడుక్కోవాలి ఒక మూడు సార్లు కడుక్కుంటే మంచిది అదేవిధంగా పాలకూరను కూడా మనం శుభ్రంగా కడుక్కొని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఉంచుకోవాలండి ఇలా పప్పు అంతా శుభ్రంగా కడుక్కున్న తర్వాత దీంట్లో మనం పసుపు కారం వేసుకోవాలి ఉప్పు మాత్రం వేయకూడదండి ఉప్పు వేసినట్లయితే కందిపప్పు ఉడకదు అందుకని మనం పప్పు పప్పు పాలకూర ఉడికిపోయిన తర్వాత మనం ఇందులో ఉప్పు వేస్తాం ముందుగా పావు చెంచా పసుపు అలాగే ఒక స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి మనం దీంట్లో ఆ తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అలాగే నాలుగు పచ్చిమిర్చి కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి అలాగే ఒక టమాటా ముక్క కూడా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలండి టమాటా వేసుకుంటే ఏమవదు వేసుకోండి అలాగే మనం శుభ్ర పెట్టు శుభ్రపరచుకొని పక్కన ఉంచుకున్న పాలకూరను కూడా ఇందులో వేసేసుకోవాలి చూసారు కదా పాలకూర శుభ్రంగా వాటర్లో కడగాలి ఇసుకంత లేకుండా దీన్ని కూడా మనం కుక్కర్లో వేసుకొని తగినంత వాటర్ పోసుకోవాలండి చూసారు కదా ఇలాగ పాలకూర అంతా కూడా కుక్కర్లో వేసుకున్న తర్వాత మనం ఇది ఉడకడానికి సరిపోయేటంతగా వాటర్ పోసుకొని మనం మూత పెట్టుకోవాలి ఇలా మూత పెట్టుకున్న దాన్ని ఒక ఫైవ్ విజిల్స్ వచ్చినంత వరకు మనం స్టవ్ మీద ఉంచేసి ఉంటుంది అప్పుడే పప్పు మెత్తగా అయిపోతుంది చూసారు కదా ఫైవ్ విజిల్స్ వచ్చేసిన తర్వాత మనం కుక్కర్ ఓపెన్ చేసుకొని ఇందులో రుచికి సడపడంతా ఉప్పు వేసుకో వేసుకోవాలండి చూశారు కదా పప్పు మెత్తగా ఉడికిపోయింది దీన్ని ఒకసారి గరిటె పెట్టుకొని స్మాష్ చేసుకోవాలండి మెత్తగా తర్వాత మనం రుచికి సరిపడేంత ఉప్పు అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఉప్పు సరిగ్గా కలిసేటట్టుగా బాగా కలుపుకున్న తర్వాత మనం దీన్ని తాలింపు పెట్టుకుంటాం తాలింపు కోసం ముందుగా కలాయి పెట్టుకొని అందులో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో మనం తాలింపు కోసం మనం రెడీ చేసుకొని పెట్టుకోవాలి ఇగో పైన చూపించిన విధంగా పోపులు జీలకర్ర పచ్చిశెనగపప్పు అదేవిధంగా ఎండుమిర్చి కూడా మనం ఈ తాలింపు కోసం మనం వాడతాం ఈ తాలింపు వల్ల మంచి స్మెల్ వస్తుందండి పాలకూర పప్పు ఎంతో టేస్టీగా ఉంటుంది మీ మీరు ఇంట్లో ట్రై చేసేటప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుందండి పోపులు ఫ్రై అయిన తర్వాత ఆ తర్వాత మనం వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలి వెల్లుల్లి రబ్బలు కొద్దిగా రెడ్ కలర్లో అయిన తర్వాతే మనం ఎండమి చేసుకోవాలి లేకపోతే వెల్లుల్లి అలాగే ఉండిపోతుందండి సో ఫస్ట్ పోపులు రెడ్డిష్గా అయిన తర్వాత వెల్లుల్లి వేసుకొని వెల్లుల్లి కూడా రెడ్డిష్గా అయిన తర్వాత అప్పుడు మనం ఎండమి చేసుకోవాలి చూసారు కదా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో మనం దీంట్లో కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటే ఎంత బాగుంటుందండి కర్రేపాకు మంచి స్మెల్ వస్తుంది కర్రీకి ఇలా అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఈ పాలకూర పప్పుని ఇందులో యాడ్ చేసుకొని కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మన పాలకూర పప్పు రెడీ అయిపోయిందండి ఇది అన్నంలో ఎంతో టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ